రైతుల భారత్ బంద్ పిలుపుకు మద్దతుగా రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్షాలతో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు మద్దతుగా గజ్వేల్ పట్టణంలో బంద్లు రాస్తారోకోలు నిర్వహించారు. ఎస్వీబీసీ చైర్మన్ వంటీరు ప్రతాప్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మాదాసు శ్రీనివాస్, సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని భారత్ బంద్ పిలుపు మేరకు ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో ముందు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు బంద్లో పాల్గొని బస్సులు డిపోలకే పరిమితమైన బస్సులను అడ్డుకుని భారత్ బంద్ పిలుపు మేరకు భాగస్వాములు అవుతున్నారు. రైతు వ్యతిరేక చట్టాన్ని పూర్తిగా మద్దతు ప్రకటిస్తామని తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఢిల్లీ నడిబొడ్డున రైతులు చేపడుతున్న ధర్నాకు పూర్తి మద్దతు ప్రకటిస్తామని, అటు ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా రైతులు ధర్నాలు నిర్వహిస్తుంటే రైతులకు పూర్తి మద్దతు ప్రకటిస్తామని వీరు పేర్కొన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం, ప్రతి మండలం, ప్రతి ఇండస్ట్రీ, హోటల్స్ అన్నీ కూడా బంద్ పెట్టడం జరిగింది. మరి పెద్ద ఎత్తున రైతులకి సంఘీభావం జరుపుతూ యావత్ రాష్ట్రంలో ఉండే రైతాంగం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాలని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం రైతులను నడ్డి విరిచే విధంగా, రైతులు పండించినటువంటి పంటకి ఎంఎస్సీ లేని విధంగా మరి ప్రయత్నం చేస్తూ ఉంది. రైతు లేనిదే రాజ్యం లేదు. జై జవాన్, జై కిసాన్. ఈ విధంగా తెచ్చినటువంటి మూడు చట్టాలని, అదేవిధంగా విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు చేపడుతున్నటువంటి ఆందోళనకు మద్దతుగా భారత్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతామని, ఈ భారత్ బంద్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా పెద్దలు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు గజ్వేల్ నియోజకవర్గంలో బంద్ కార్యక్రమాన్ని పాటిస్తూ ఉన్నాం.